దేశీ ప్లాజా టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. సుధీర్ బాబు గారు, ఇప్పుడే సమ్మోహనం టీజర్ సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సుధీర్ బాబు గారు, అంతేకాకుండా మొన్ననే మా ఈవెంట్ సక్సెస్ఫుల్గా సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకుంది. సిల్వర్ జూబ్లీ అయిపోయిన వెంటనే సమ్మోహనం టీజర్ లాంచ్ కూడా జరిగింది. అసలు ముందుగా సిల్వర్ జూబ్లీ గురించి మాట్లాడుకుందాం. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ సక్సెస్ఫుల్గా చాలా గ్రాండ్గా అయిపోయింది, దాని గురించి చెప్తారా కొంచెం? చాలా బాగా జరిగిందండి. అంటే జనరల్గా మనకి ఒక ఇప్పుడు వేరే ఒక తెలుగు ఆర్గనైజేషన్ ఇక్కడ హోస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే ఒక స్టార్, ఇద్దరు స్టార్లు, ముగ్గురు స్టార్లు వస్తారు. సో ఒక కానీ ఇప్పుడు ఈ మా ఈవెంట్లో చూసారంటే ఒకటేసారి ఒక 10-20 మంది వచ్చారనమాట. సో అందుకనే చాలా కలర్ఫుల్గా ఉంది. వాళ్ళు అక్కడ చేసిన ప్రోగ్రామ్స్ కూడా చూస్తే చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అసలు 3 అవర్స్ చేసినా సరే ఇట్ నెవర్ ఎక్కడా సరే మనం టైర్డ్ అయిన ఫీలింగ్ ఎక్కడా లేదు. ఐ మీన్ ఆడియన్స్ కూడా జనరల్గా ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్ చూసేప్పుడు అబ్బా ల్యాగ్లు ఉన్నాయి, బోర్ కొడుతుంది, ఒకటి రెండు సీన్లు బాగుంటాయి, సో ఆ టైప్లో ఉంది. కాకపోతే ఎంటైర్ థింగ్ చాలా బాగా చేశారు. చాలా ఇప్పుడు మా వల్ల వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయ్యి ఆర్టిస్టులు కూడా బాగా చేశారనమాట. సో ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సరే, మన టాపిక్లకి సమ్మోహనం. అసలు సమ్మోహనం టైటిల్ వింటేనే మనకి ఒక 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 ఎమోషనల్ ఫీలింగ్ అనమాట. ఏదో వినగానే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనేది ఒక మైండ్లో థాట్ వచ్చేసింది. సో సమ్మోహనం అంటే స్టోరీ మొత్తం చెప్పమనట్లేదు, ఎలా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయా, లవ్ స్టోరీకి సంబంధించిన లవ్ స్టోరీ లాంటి మూవీ ఇలా ఉంటుందంటానికి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా, దాని గురించి కొంచెం మాట్లాడండి. డెఫినెట్గా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి, దాని మించే ఉంటుంది షూర్గా. సో అసలు మాకు ఎక్కడా భయం లేదు ఈ సినిమాలో. నేనేం ఆలోచిస్తున్నా అంటే హిట్ ఫ్లాపో కాదు, విల్ దిస్ బీ ఎ క్లాసిక్ ఫిల్మ్. మనకు కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి, ఏది మన లైబ్రరీలో పెట్టుకుంటాం, అట్లాంటి ఫిల్మ్ అవుద్దా ఎప్పుడైనా సరే తీసి చూడాలి. ఇప్పుడు శంకరాభరణం కానీ కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి, ప్రేమ కానీ మన అభినందన్ కానీ, ఇట్స్ నాట్ అంత ట్రాజిక్ ఫిల్మ్స్ కాదు ఇది, బట్ తొలి ప్రేమ కానీ. సో అట్లాంటి ఫిల్మ్స్ మనం ఎప్పుడైనా సరే బోర్ కొట్టినప్పుడు అది తీసి చూసిన రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఫేక్ అండి. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కొన్ని సినిమాలు లైఫ్ ఎలా ఉంటుందంటే సినిమాలో చూసేటప్పుడు వేరేగా చూపిస్తారు సినిమా. సో సినిమా అక్కడక్కడ ఫేకీ ఫేకీగా ఉంటుంది, ఫిల్మీగా ఉండడం వలన ఫేకీగా ఉంటుంది. ఇదేంటంటే యాజ్ రియల్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు మీరు చూశారు అంటే ఎవ్రీబడి గెట్స్ కనెక్టెడ్. అంటే ఒక ఫాదర్, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారంటే ఒక ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఎవరో క్యారెక్టర్తో కనెక్ట్ అవుతారు ఈ సినిమాలో. అంటే మీకు టీజర్లో చూసింది ఒక హీరో హీరోయిన్ కనిపించిన ఈజ్ అ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ ఉంటుంది సినిమాలో. నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు, హర్షిణి అని కొత్త అమ్మాయి. సో వాళ్ళు ఏంటంటే ఒక ఫ్యామిలీని దగ్గర నుంచి చూసినట్టుగా ఉంటుంది. సో వెరీ క్లోజ్, ఒక ఎట్లా ఉంటుందంటే ఇట్ విల్ బీ లైక్ అన్ ఏది తొంగి చూసినట్టుగా, ఎవరైనా ఒకళ్ళు లైఫ్ని ఒకళ్ళ ఫ్యామిలీని తొంగి చూసి వాళ్ళ ఫ్యామిలీలో మనం బతికినట్టుగా ఆ టైప్లో ఉంటుంది. ఇప్పుడు జనరల్గా అంటే యూత్ లవ్ స్టోరీ అని చెప్పాలంటే భయం వేస్తుంది. ఏంటంటే యూత్ లవ్ స్టోరీ అనగానే విచ్చలగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, లేకపోతే బూతులు మాట్లాడడం, ఆ టైప్లో అయిపోయింది. సో అట్లా ఉండదండి. ఇట్స్ అబౌట్ దిస్ డీల్స్ విత్ అన్ని రిలేషన్షిప్ని, ఆ యూత్లో ఉండే కాంప్లెక్సిటీ రిలేషన్స్ ఉంటాయి కదా ఆ లవ్లో, అవి చాలా మెచ్యూర్గా ఫనీగా ఎంటర్టైనింగ్గా చెప్పాం. డెఫినెట్ డౌట్ లేదండి.